Radio dia. Obviously, yeah, old school mein water. A lot of people, in fact, had a crush on my senior in my school. So I don't want to name her. But yeah, so I was in 8th and she was in 10th. So I liked her, but I never told her. So maybe, I mean, I think she knows it because a lot of my friends used to tease me. చాలా మంది నా ఫ్రెండ్స్ టీచ్ చేసేవాళ్ళు ఏంట్రా బాబు నువ్వు 8th క్లాస్ 10th క్లాస్ అన్ని కదా నచ్చింది అది ఇదని. సో ఐ థింక్ ఐ హావ్ టోల్డ్ హర్ దో. హూ ఇస్ యువర్ లాస్ట్ క్రష్? లాస్ట్ హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. ఈరోజు నేను మీ ఆర్చే. యా, టుడే ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ ఆర్చే. సో శేఖర్ లేడు, శేఖర్ ని తీసేటప్పుడే కూర్చోబెట్టేసాను, పక్కన కూర్చోబెట్టేసాను. బిగ్ ఎఫ్ఎం 92.7. థాట్ సిన్స్ ఐ యామ్ హియర్ విత్ ఎన్ ఎన్ఎస్జీ కమాండో ఆది సాయి కుమార్, హూ ఇన్ ద ఫిల్మ్ ఇస్ అర్జున్ పండిత్, we thought we'll come and do a sting operation at the big fm office. And the operation lo bhagam kinda shekhar ni kuda kattu kuchu pettesam anamata. So ee roju meme ee total show ni host chestam. Yeah, woohoo. So my daddy especially unde untundandi mee grandfather digar nunchi gaani, mee father digar nunchi gaani, ilaanti oka memories, cricket gaani, cinema lu this thing. So that's I think I find that is very useful. And I think nowadays radio lo the movie and oka 2-3 hours it గిరీషన్ క్యారెక్టర్ కానీ. సో నేను ఈవెన్ నేను కూడా నా అకౌంట్లో అంటే నేను గిరీషన్ క్యారెక్టర్లో కొన్ని డైలాగులు సాయంకాలం అయింది కన్యాశుల్కంలో కొన్ని కొన్ని మీ ఫేవరెట్ డైలాగ్, మీ నాన్నగారి డైలాగ్స్ లో మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా సరే. నాకు కూడా బయట ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ దిస్ ఆ డైలాగ్ అది ఆ డైలాగ్ అది అని. సో ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐ మీన్ ద డాడ్స్ టర్నింగ్ పాయింట్. అండ్ ఇది వరకు డాడ్ చాలామంది రజనీకాంత్ గారికి, భాష కానీ, అలానే లాట్ ఆఫ్ పీపుల్ హీట్ అప్ ఫర్ ఆల్వేస్ డైలాగ్స్ యూస్ టు ఈ వాయిస్ యూస్ టు బి ఫేమస్ విత్ పోలీస్ స్టోరీ, హీ బికెమ్ వెరీ ఫేమస్. సో హీస్ ఐ మీన్ ఫేవరెట్ ఫార్ మీ హీస్ ఫేవరెట్ డైలాగ్. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగో సింహం ఎరా ఈ పోలీస్. ఎనీ డైలాగ్స్ యు రిమెంబర్? Adi, have you spent enough time with me to know my cinema dialogues only if I learn? North India Prabhas fans, we're listening to Big FM 92.7 with Adi and Nitya. We're talking about a film, Operation Goldfish, and I think one of the things, my favorite things about a film, Operation Goldfish, is that it's based on true events. It's inspired by true events. I think Sai Sir Oka Tu. You mean his backstory? Yeah. Who is Arjun Pandit? So our viewers have it. So obviously, Arjun Pandit is a Kashmiri Pandit. So I think his backstory is Tanakoka. Nitya is like a really, oh, feels so weird to talk about me in third person. My character koncham rebellious, and she, so all our co-stars, so we have our co-stars are Nook Raju, Sasha Chetri, who's the Airtel 4G girl, we have Kartik Raju, we have our antagonists Aburi Garu and Manoj Nandam. So tell me something about the other our co-stars and their characters. Yeah, I think so Nook Raju meeku telisena untundi Kerintha, so Kerintha ni. సో ఇందులో కూడా ఒక వెరీ ఫన్ ఫిల్డ్ క్యారెక్టర్ తను చేయడం. అండ్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో కీప్ లిస్నింగ్ టు బిగ్ ఎఫ్ఎం 92.7 ఫర్ శేఖర్. యా కొంచెం కాదు ఒక పిక్ తీసుకుందాం. బిగ్ ఎఫ్ఎం లో శేఖర్ భాష ఇక్కడ. సో ఇవాళ వరల్డ్ రేడియో డే సందర్భంగా మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనే విషయం కూడా మన నెహ్రూ గారు మనకి వరల్డ్ ఐ మీన్ రేడియో డే కబ్జా ఈరోజు మేమే మీ ఆర్చెస్. ఓకే, నేను మీ ఆది సాయి కుమార్, షీస్ నిత్యా నరేష్. వన్ సెకండ్.
హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. అండ్ ఐ యామ్ నిత్య నరేష్. సో యా, సో ఆపరేషన్ గోల్ ఫిష్ హ్యాష్ట్యాగ్ OGF. ఎస్, సో మీరు చూసుంటారు ఆల్రెడీ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం మేము. అండ్ థ్యాంక్స్ ఫర్ ద గుడ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో సినిమా సాయి కిరణ్ అడవి గారు డైరెక్షన్లో సినిమా, అండ్ ఇట్స్ అ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అని కూడా చెప్పొచ్చు. సినిమా కంప్లీట్ అయిపోయిందండి, సాంగ్స్ త్వరలో రిలీజ్ చేస్తున్నాం. అండ్ యా, శ్రీచు హాస్ గివెన్ సమ్ వండర్ఫుల్ ట్యూన్స్ అండ్ బీజిఎం కూడా చాలా బాగా చేశాడు. సో సినిమా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. వెరీ ఎక్సైటింగ్, ఎందుకంటే ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకొని ఒక మంచి ఒక ఎమోషన్ డ్రామా, ఒక సీరియస్ డ్రామా ఉంటూ అట్ ది సేమ్ టైం ఒక రొమాంటిక్ రామ్కామ్ కూడా వెళ్తూ ఉంటుంది. యా, సో ఐ థింక్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. దేర్స్ అ రామ్కామ్ లైన్ అండ్ దెన్ దేర్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్ లైన్ అండ్ మొత్తం సినిమాలో ఎలా ఈ టూ ప్యారలల్ స్టోరీస్ హౌ దే వీవ్ ఇస్ బేసిక్లీ ఆర్ ఫిల్మ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. అండ్ ఒక ఫ్యామిలీలో ఐ థింక్ అన్ని మెంబర్స్కి దే విల్ కనెక్ట్ టు సంథింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మన ఫుల్ టీమ్, OGF టీమ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ బిహైండ్ ద కెమెరా, ఎవ్రీ వన్ హ్యాస్ ఐ థింక్ ట్రీటెడ్ దిస్ ఫిల్మ్ లైక్ దేర్ ఓన్ ఫిల్మ్ అండ్ యు నో పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ప్లీజ్ మీ అందరూ మా సినిమా ఆపరేషన్ Goldfish theater lo chudandi and show us all your love and support. Thank you. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.